వెల్కమ్ టు సాక్షి. గత దశాబ్ద కాలంలో విరాట్ కోహ్లీ టీమిండియాలో రికార్డుల వరద సృష్టించారు. 10 ఏళ్లలో 20,000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 12 ఏళ్లలో 70 అంతర్జాతీయ సెంచరీలతో దుమ్మురేపాడు. T20 క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాక వన్డే క్యాప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించింది బీసీసీఐ. క్యాప్టెన్ టెస్ట్ తర్వాత టెస్ట్ క్యాప్టెన్సీకి కూడా వీర్కోలు పలికాడు విరాట్ కోహ్లీ. వెస్టిండీస్తో సిరీస్లో టాప్ 3 ప్లేసుల్లో ఆడటానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లో ఉన్నా అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించే ప్రయత్నం చేయవచ్చు. ఓపెనర్గా రావాలంటే రుతురాజ్ మరికొంతకాలం వేచి చూడాల్సిందే. టీమిండియాలో రాణించాలంటే ఏ స్థానంలో అయినా పరుగులు చేయగలగాలి. విరాట్ కోహ్లీ కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్లో విరాట్ కోహ్లీకి అవకాశం దక్కింది. వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా తప్పుకోవడంతో విరాట్ని ఓపెనింగ్ చేయాలని సూచించింది టీం మేనేజ్మెంట్. ఒకవేళ ఓపెనింగ్ చేయటం ఇష్టం లేకపోతే 7వ స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తామని బెదిరించారు. విరాట్ ఓపెనింగ్ చేసేందుకు ఒప్పుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో గౌతమ్ గంభీర్తో కలిసి ఓపెనింగ్కు వచ్చాడు విరాట్ కోహ్లీ. గంభీర్ డకౌట్ కాగా విరాట్ కోహ్లీ 22 బంతుల్లో 4 తో 12 పరుగులు చేశాడు.